శ్రేయోభిలాషులకు గత కొంతకాలంగా మనం ఎదుర్కొంటున్నటువంటి కరోనా క్రైసిస్ లో మరి ములుగు నియోజకవర్గంలో మేము చేపట్టినటువంటి సహాయ కార్యక్రమానికి చేయితని ఇచ్చినటువంటి దాతలందరికీ పేరు పేరున తలవంచి నమస్కరిస్తూ మా యొక్క కార్యక్రమంలో మరి ప్రజలు దాతలు మీడియా అధికారులు తో పాటు ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆల్ మండల్స్ లో అంతట కూడా మాకు సహకరించి ప్రతి ఊర్లో మా యొక్క సేవా కార్యక్రమాలు మా యొక్క సహాయ కార్యక్రమాలు చేర్వయ్య విధంగా చేయితనిచ్చినటువంటి ప్రతి ఒక్కరికి దాతలకు మా అభిమానులకు శ్రేయోభిలాషులకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు నమస్కారం తెలియజేస్తూ మరి మేము 100 రోజులు నిర్వహించినటువంటి తెలంగాణ గావచ్చు ములుగు నియోజకవర్గం గావచ్చు ఆంధ్రలో గావచ్చు చేసినటువంటి ఈ కార్యక్రమాలల్లో మరి ఈ రోజు నాకు తోడుగా తోబుట్టువులుగా నిత్యము చాలా మంది ఉన్నారు అయితే ఈ నెల రోజుల ప్రోగ్రామ్ లో ఈ 100 రోజుల ప్రోగ్రామ్ లో అనునిత్యం మా వెంట ఉన్నటువంటి సోదరులకు కొంతమందికి ఈ రోజు మరి రాఖీ పండుగను పురస్కరించుకొని ఒక తోబుట్టులాగా నన్ను నా వెంట ఉండి నన్ను ముందు నడిపించినటువంటి మా జిల్లా అధ్యక్షుడు కుమారన్న గారు అదే విధంగా మన మండల అధ్యక్షుడు చాందుపాష గారు మా ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ చంద్రమూలన్న గారు మాకు వెహికల్ కి డ్రైవర్ గా ఉపయోగపడ్డప్పటికి మా కుటుంబ సభ్యునిగా ఉన్నటువంటి రాజు గారు కోటి గారు సోదరుడు లక్కీ మూటల్ మోయేసినటువంటి వీళ్ళందరూ కూడా అదే విధంగా శంకర్ నాయక్ శంకర్ గారు మా గన్మెన్లు మా ఇంకా సోదరుడు వెంకటనారాయణ గారు మా పిఎస్సీ చైర్మన్ వైస్ చైర్మన్ రాజు గారు మా రమణాకర్ కార్లు తన సొంత కారును పెట్టుకొని మూటలు వేసుకొచ్చి దింపడం మోయడం ఇది కూడా చేయడం జరిగింది రాజు ఎప్పటికప్పుడు డేటా కూడా మరి ఎక్కడెక్కడ పంచుతున్నామని వివరాలు కూడా సేకరించడం జరిగింది చాలా మంది మమ్మల్ని షూట్లు తీసిరాం పూట్లు తీసిరాం ఏదేదో అని మాట్లాడుతున్నారు మా ఫోటోగ్రాఫర్ ఇట్లా చిన్న సెల్ పట్టుకొని తీసినటువంటి మా అల్లుడు ప్రవీణ్ గారు అదే విధంగా రాజు డేటా ఎంట్రీగా పనిచేసిండు మా రాజేందర్ మూటలు మోయడం మా డ్రైవరు అదే విధంగా ఇంకా కొంతమంది ఇద్దరు ముగ్గురు బీటెక్ స్టూడెంట్స్ కూడా సీఏగా చార్టర్డ్ అకౌంటెంట్ గా చదివినటువంటి సంతోష్ గాని అదే విధంగా మరి బీటెక్ స్టూడెంట్ గా ఉన్నటువంటి మైపాల్ రెడ్డి గాని అదే విధంగా బీటెక్ స్టూడెంట్ అయినటువంటి క్రాంతి గాని అదే విధంగా మా ఎంపీటీసీ గా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి గారు అదే విధంగా నాతో పాటు ఇంకా మా సోదరిమణి లలితక్క గారు ఇంకా కొంతమంది కూడా అమ్మ ఫౌండేషన్ వాళ్ళు లేదా అనూయ కోవిడ్ అనూయ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మా భవానీ రెడ్డి మా ఇంట్లో ఉన్నటువంటి భవానీ ఇట్లా చాలా మంది కూడా రకరకాలుగా వారు తమ వంతు సహాయ సహకారాలు చేస్తూ మూటలు మోసిండ్రు మూటలు ఎత్తిర్రు గుట్టలు ఎక్కిర్రు గుట్టలు దిగిర్రు మనము ఎక్కడి నుంచో ఉండి పంపించడం కాకుండా వాళ్ళ స్థితిగతులు తెలుసుకుంటూ వాళ్ళకు సహాయం చేయాలన్నటువంటి ఒక గొప్ప లక్ష్యంతో మేము ఈ సహాయ కార్యక్రమం చేసినా తప్ప ఎవరి పొగుడుతల కోసమో ఎవరి అవార్డుల కోసమో లేదా వేటి కోసమో మేము చేయలేదు మాకు కళ్ళ ముందు కనపడ్డటువంటి ఆకలి బాధ సమస్యను దృష్టిలో పెట్టుకొని మా నియోజకవర్గంలో మేమున్నటువంటి క్యాంపు కార్యాలయం పక్కన ఉన్నటువంటి ఈ పక్క గుడిసెల వాళ్ళకి ఇస్తూ దాన్ని నియోజకవర్గము ప్లస్ జిల్లాలో పక్క జిల్లాలలో పక్క రాష్ట్రంలో కూడా ఇవ్వడానికి మేము ముందుకెళ్ళినాం తప్ప వేరే కాదు చాలా మంది రకరకాలుగా దుష్ప్రచారం చేస్తారు ఎవరెవరితోటో పోల్చాం మమ్మల్ని ఎవరితోటి పోల్చాల్సిన అవసరం లేదు మాకు చేతనైనంత మేము అందరం రాత్రింబవళ్ళు 100 రోజులు 100 రోజు అంటే మేము మార్చి 26వ తారీఖు నాడు మాస్కులు పంపిణీతో స్టార్ట్ చేసినాం ఇదే చెట్టు కింద ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకొని మాస్కులు పంపిణీ చేసినాం 2వ రోజు బియ్యం ఇచ్చినాం ఇక్కడే గుడిసెల వాళ్లకు తర్వాత విస్తృతంగా మేము పల్లెల్లోకి వెళ్ళి ఊళ్ళలోకి వెళ్ళి ఇవ్వడం జరిగింది తర్వాత 100వ రోజు మేము మా బ్లడ్ కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మా రక్తాన్ని కూడా మేము ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏమి ఆశించో ఏమో సాధించాలని కాదు కళ్ళ ముందు కష్టపడేటువంటి వాళ్ళకు చేతనైనంత మేము అనుకున్నది ఒకటే ఒక్క పూటైనా మనము భోజనానికి అది కూరగాయలు కావచ్చు పప్పు కావచ్చు ఉప్పు కావచ్చు నూనె కావచ్చు చెప్పులు కావచ్చు చీర కావచ్చు జాకెట్ కావచ్చు ఏదో ఒకటి వాళ్లకు మన వంతుగా సహకారం చేయాలని మేము ఆశించినాం దాని ప్రకారంగా చాలా వరకు 100% మేము చేయగలిగినాము కాబట్టి ఎవ్వరు కూడా ఈరోజు నాకు తోబుట్టవులుగా అందరూ ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఒక సోదరిమణిగా నన్ను ఆదరిస్తున్నటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు ఈ టీము ఎందుకంటే ఇంకా చాలా మంది వారం రోజులు వచ్చిన వాళ్ళు ఉన్నారు 4 రోజులు వచ్చిన వాళ్ళు ఉన్నారు 10 రోజులు వచ్చిన వాళ్ళు ఉన్నారు మూటలు మోసిన వాళ్ళు ఉన్నారు అయితే ఎక్కువ కాలం ఎక్కువ రోజులు నాతో ఉన్న టీం కాబట్టి
వారికి ప్రత్యేకంగా ఈ రోజు మరి రాకి నేను ఒక పిలుపుని ఇవ్వడం కూడా జరిగింది అన్న చెల్లెల అనుబంధానికి అక్క తమ్ముల అనుబంధానికి ప్రతీక ఈ రాకి పండగ అయితే ఈసారి పెద్ద ఎత్తున అందర్ని కలుసుకోలేకపోతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ రాకి తీసుకెళ్ళేటువంటి అక్క చెల్లెలు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఒక మాస్క్ ఒక శానిటైజర్ ఒక రాకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశం తోటి మరి అందరూ కూడా అన్న తమ్ముల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడాలి కాబట్టి ఖచ్చితంగా రకంగా ఈ రాకిని నిర్వహించుకోవాలని కోరుకుంటూ ఈ రోజు మా సోదరులకందరికీ కూడా సాధ్యమైనంత వరకు నాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు ఇతరత్ర ప్రాంతాల నుంచి కూడా అభిమానులు కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈ రాఖీని జరుపుకోవాలని అదేవిధంగా ఖచ్చితంగా శానిటైజర్ మాస్క్ పెట్టుకోవడము అన్న తమ్ములకు ఇవ్వడం మర్చిపోద్దు రాఖీ ఇస్తున్నామంటే దాంతో పాటు ఖచ్చితంగా ఇవి అందించే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ మేము మొత్తం ఎక్కడి నుంచి మాకు ఏ టీములు రాలేదు బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు సామాన్లు ఎవరైనా హెల్ప్ చేసినటువంటి వాళ్ళు అమెరికా వాళ్ళు ఇచ్చిర్రు లేదా ఆంధ్ర వాళ్ళు ఇచ్చిర్రు హైదరాబాద్ వాళ్ళు ఇచ్చిర్రు తెలంగాణ రకరకాల ప్రాంతాల నుంచి కూడా తమకు తోచిన సాయం ఇచ్చిర్రు కొంత మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీడియా ఇక్కడికి వచ్చి వారు తీసుకెళ్లి ఎక్స్పోజ్ చేశారు అది చెప్పడం మూలంగా బయట సమాజానికి కూడా ఈ యొక్క బాధలు తెలిసినవి వాళ్ళు చాలా మంది ఎక్కడెక్కడ స్పందించినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి అందరం కూడా మనం బాగున్నామని కాదు మనతో పాటు సమాజం బాగుండాలి సమాజంలో సమాజం బాగుంటే మనం కూడా బాగుంటాం అనేది గుర్తుపెట్టుకొని ఈ కరోనా చాలా దారుణంగా విస్తరిస్తూ ఉంది విజృంభిస్తూ ఉంది కాబట్టి దీన్ని మనల్ నుంచి మనం రక్షించుకుంటూ మన పక్క వారిని కూడా కాపాడే విధంగా అందరం చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ మా సోదరులకందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు రాఖీ సెలబ్రేషన్స్ కూడా మేము ఇక్కడే చేసుకుంటా ఉన్నాం అందరికీ ధన్యవాదాలు నమస్కారం Subscribe us and press the bell icon for more interesting updates.